Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Note 75 అన్న టార్గెట్ కుప్పంలో పడాలి తొలి వికెట్ వైసీపీ సాంగ్ అదిరిపోయిందిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది ఏడాదిన్నర సమయం ఉన్నా పార్టీలు తమ తమ ఆయుధాలకు పదును పెడుతున్నాయి ప్రజలను ఆకర్షించుకోవడంతో పాటు తమ తమ పార్టీల శ్రేణులను ఉత్తేజపరిచేలా చర్యలు చేపడుతున్నాయి ఈ అంశంలో టీడీపీ జనసేనతో పోలిస్తే అధికార వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది తాజాగా వైసీపీ ఓ పాటను విడుదల చేసింది ప్రస్తుతం ఆ సాంగ్ వైరల్ అవుతోంది అటు వైసీపీ కార్యకర్తల్లోనూ జోష్ నింపుతోంది ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుల సమావేశం ఎప్పుడు జరిగినా వైసీపీ చీఫ్ జగన్ గట్టి స్లోగన్ ఇస్తున్నారు వైనాట్ 175 అంటూ నాయకుల్లో ఉత్తేజం నింపుతున్నారు అటు కేడర్ కూడా ఈ నినాదానికి కనెక్ట్ అయింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఓ పాటను విడుదల చేసింది 175 అన్న టార్గెట్ కుప్పంలో పడాలి తొలి వికెట్ అంటూ ఆ పాట సాగుతోంది దీని మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ పాట వింటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు వైఎస్ జగన్ చాలాసార్లు ఓ మాట చెప్పారు 175 నియోజకవర్గాలలో గెలుపు సాధ్యమే అని చెబుతూ ఆ గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం విడుదల చేసిన పాటలోనూ కుప్పంలోనే పడాలి తొలి వికెట్ అంటూ ప్రస్తావించారు దీంతో నాయకుల్లో మరింత జోష్ పెరిగింది అటు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు కూడా కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం కోటపై వైసీపీ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్నారు మరోవైపు ఎమ్మెల్సీ భరత్ కూడా నిత్యం కుప్పంలోనే ఉంటూ గెలుపునకు బాటలో వేసుకుంటున్నారు ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇలాంటి సమయంలో ఈ పాట కుప్పంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది 2019 ఎన్నికల్లోనూ రావాలి జగన్ కావాలి జగన్ అనే పాట ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు ఉన్నాయి జగన్ సీఎం అయ్యాక కూడా ఆయనపై చాలా పాటలు వచ్చాయి కానీ తాజాగా విడుదల చేసిన సాంగ్ మాత్రం మాస్ టాక్ తెచ్చుకుంటోంది ఇది కేవలం వైనాట్ 175 నినాదాన్ని చెప్పేందుకే రిలీజ్ చేసినట్లు స్పష్టమవుతోంది ఎన్నికల కోసం త్వరలోనే మరిన్ని పాటలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తానికి వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన ఈ పాట ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది